మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 లక్షలు విలువ చేసే 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. కేసముద్రం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో 12 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని అవి తరలిస్తున్న ముఠా సభ్యులను, అలాగే ఇటీవల అరెస్టులో తప్పించుకున్న సుఫారీ గ్యాంగ్ సభ్యుడిని మీడియా ముందుకు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ, ఇటీవల ప్రజలకు చెడు చేసే విధానాలపై తమ పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది, హానికరమైన గంజాయి తదితర మత్తు పదార్థాల రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఆ ఆపరేషన్లో అప్రమత్తంగా వ్యవహరించిన ఎస్పీ గిరిధర్, డిఎస్పీ నరేష్ కుమార్, సిఐ వెంకటరత్నం పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ ఎస్ఐ సతీష్ కు కానిస్టేబుళ్లకు రివార్డులు ప్రకటించారు.